కూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మరి ఇక్కడ డంప్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నేను మున్సిపల్ చైర్మన్ అండ్ మా వైస్ చైర్మన్ మా కౌన్సిలర్ల బృందం అందరం కౌన్సిల్ బృందం అందరం కూడా వచ్చి మరి నేడు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇక్కడి ప్రజలకు ఇక్కడి కొంతమంది ఎవరైతే అనుమాన పడుతున్నారో డంప్ యార్డ్ రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఎక్కడ కూడా ఇబ్బంది రానివ్వమండి. దేవుడు అంటే మాకందరికి గౌరవమే, ప్రజలన్న గౌరవమే, ప్రజాస్వామ్యం అన్న గౌరవమే. ఊరు శుభ్రంగా ఉండాలి. డంప్ యార్డ్ ఎక్కడో చోట ఖచ్చితంగా కట్టాల్సిందే. కాబట్టి ఇక్కడ మనకు ప్రభుత్వం ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్ చేసింది. కానీ శుభ్రంగా అత్యంత నందనవనంగా ఇక్కడ మేము మంచి ఒక హెరిటేజ్ మంచి బ్యూటిఫుల్ గార్డెన్స్ పెట్టి అసలు ఇది నిజంగా డంప్ యార్డా, డంప్ యార్డ్ ఇంత అందంగా ఉంటుంది అనే ఉద్దేశం ఆ రకంగా మేము నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మంచి గ్రీనరీ పెడతాం, చెమన్ పెడతాం, గ్రాస్ పెడతాం, లాన్స్ చేస్తాం, చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఇలాంటి అన్ని ఎర్రలు చేసి మరి వర్మి కంపోస్ట్ చేస్తాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఇక్కడ కొంతమంది అంటే మా దృష్టికి వచ్చింది ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నట్టుగా ఏదో ఏదో చెప్తా ఉన్నారు. ఎవరికి ఏం ఇబ్బంది రానియమండి, అది మా జిమ్మదారి. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. మున్సిపల్ చేసే ప్రతి పని కూడా ప్రజలను పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే పని చేస్తారు తప్ప ప్రభుత్వాలు కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఎప్పుడు కూడా చేయము. దయచేసి ప్రజలు మా పట్ల విశ్వాసం వ్యక్తం చేయండి. మేము ఎప్పుడు కూడా మీ నమ్మకాన్ని పోగొట్టుకోము. తప్పకుండా మంచి పనులు చేయడంలో మా మున్సిపల్ కౌన్సిల్ మా కౌన్సిలర్స్ అందరూ కూడా దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మేము మంచి సౌకర్యాలు చేస్తాం. మీకేమైనా మాకు విలువైన సూచనలు సలహాలు ఉంటే కూడా మున్సిపల్ ఆఫీస్లో ఒక డ్రాప్ బాక్స్ పెట్టాం, దాంట్లో వేయండి. ప్రజలకు ఏమవసరం ఉన్నా మేము ఉండి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తూ మరి మాకు మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా గౌరవ మంత్రి గారు, మా ఎంపీ గారు ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా అందరి సహకారంతో ఇవాళ 52 లక్షల రూపాయలతో మరి ఈ డంప్ యార్డ్ నిర్మాణానికి టెండర్ జరిగింది. మరి కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. అతను కూడా మరి మంచి కాంట్రాక్టరు, మరి పేరెన్నికమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డంప్ యార్డ్ పట్ల ఎలాంటి దురుద్దేశాలను ఆపాదించొద్దు. అన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది రాకుండా అందరితో శభాష్ అనిపించే విధంగానే మేము ముందుకెళ్తాం. ఎవరో గిట్టని వాళ్ళు, ఎవరో ఓర్వలేని వాళ్ళు, చెత్తన కొడుకులు ఎవరో మాట్లాడుతూ ఉంటారో అవన్నీ ఎవరు పట్టించుకోవద్దు. మేము దృఢ సంకల్పంతో ఉన్నాం, ఖచ్చితంగా పనిచేస్తాం.